రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది అన్నటువంటి వార్తని భారతీయ జనతా పార్టీ నాయకుల ఉద్యమాన్ని ఇక్కడ హైలైట్ చేసింది ధ్వజమెత్తిన భాజపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రైవేట్ సంస్థలకు వ్యాక్సిన్లు ఇవ్వద్దని సీఎం కోరటం ఏంటి అంటూ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నియంత్రణ దాని బారిన పడ్డ బాధితులకు వైద్యం అందించే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది అని భారతీయ జనతా పార్టీ నాయకులు ధ్వజమెత్తారు కరోనా కట్టడి కోసం తక్షణమే మూడు వేల కోట్లు కేటాయించి జిల్లాలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని అన్ని రకాల వనరులను ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగించాల్సిన సమయంలో చర్చిల నిర్మాణం కోసం టెండర్లు పిలవడం ఏంటని నిలదీశారు కోవిడ్ మొదటి దశ నుంచి పాఠాలు నేర్చుకుని రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు పీఎం కేర్ నిధులు వెచ్చించి రాష్ట్రానికి వేలాది వెంటిలేటర్ను కేంద్ర ప్రభుత్వం పంపిస్తే అనేక జిల్లాల్లో వాటిని నిరుపయోగంగా వదిలేశారని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట ధ్వజమెత్తారు కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ నాయకులు శ్రేణులు ఉద్యమం చేశారన్నటువంటి అంశం అక్కడ కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఈ మధ్య కాలంలో భారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రొజెక్షన్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రధానమంత్రి పాజిటివ్గా స్పందిస్తూ ఏది సోరెన్కి సంబంధించి అనుకూలంగా కూడా మద్దతు ప్రకటించినా తెలివిగా ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ శ్రేణులు మాత్రం కేంద్రాన్ని లేదంటే కనుక బీజేపీ పాలిత రాష్ట్రాలని టార్గెట్ చేస్తూ ఇక్కడ అంతా బాగుందని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే తనకి మోడీ ముద్ర పడకుండా ఫెయిల్యూర్ అంశాలలో మోడీ మీదే ఫెయిల్యూర్ ఉండాలా రాష్ట్రం అయితే పాజిటివ్గా ఉందన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో తాజాగా లేఖలు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వశ్చన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తమకి డ్యామేజీ స్ట్రాటజిక్గా చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో ఉద్యమం ప్రారంభించినట్టుంది కానీ నిజంగా ఇవన్నీ ఇవాళ కాదు వాస్తవంగా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటాం ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతానికి క్రిందటిసారికి మళ్ళీ రెడ్ జోన్లో లేకపోతే కనుక కంటైన్మెంట్ జోన్లో అట్లాంటివి ప్రకటించకపోవడం ఇంటి దగ్గర వచ్చింది అన్నటువంటి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉంటే అప్పటికప్పుడు చెక్ చేసుకుని వాళ్ళకి ఆహారం అది అందించే ఏర్పాటు చేయడం అవసరమైతే ఏ స్వచ్ఛంద సంస్థతోనో మానిటరింగ్ చేయించడం లేదంటే ఇంట్లో వాళ్ళని మిగతా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడటం వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మిగతా కుటుంబ సభ్యులను కూడా రెండు మూడు సార్లు పరీక్షలు చేయడం అట్లాగే ఇతర హాస్పిటల్కి తరలించేటువంటి పరిస్థితుల్లో ఇదివరకు అంబులెన్సుల్లో ఉండేది ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు సొంతగా అనేటప్పటికీ వాళ్ళ వాహనాల్లోనో ఆటోల్లోనో క్యాబుల్లోనూ ఉన్నారు తద్వారా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అంబులెన్సులు వినియోగించాలా అలాగే హాస్పిటల్ దగ్గర ఇమీడియట్గా బెడ్లు ఉండాలి ఇట్లాంటివన్నీ గతంలో చెప్పుకుని ఉన్నాం మనం అట్లాంటిది ఫెయిల్ అవుతుంది ఈ దఫా అందుకని కంటిన్యూగా కేసులు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు అన్నట్టు నిన్నటికైతే కేసుల కంటే రికవరీల సంఖ్య పెరిగింది బట్ ఆ పాజిటివిటీ రేటు మాత్రం అట్లాగే ఉంది ఏది ఇప్పటికీ కూడా పాజిటివిటీ రేట్ నిన్న ఒక రెండు శాతం తగ్గింది అనుకుంటా టోటల్గా చూసుకుంటే కనుక మెయిన్ వస్తున్నటువంటిది ఇప్పటికీ మనం బార్డర్స్ క్లోజ్ చేయలేదు తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ ఈ పాస్ ఉంటేనే రాణిస్తూ ఉంటారు మనము ఈ పాసులు పెట్టాం బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అటు ఒరిస్సా వైపు నుంచి వచ్చేస్తున్నారు తమిళనాడు వైపు నుంచి వచ్చేస్తున్నారు బెంగళూరు వైపు నుండి వచ్చేస్తున్నారు ఇటు పక్కన తెలంగాణ నుండి వస్తున్నారు మన వాళ్ళు అటు వెళ్ళాలన్నా సరే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నటువంటి ఇవన్నీ ఒక స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం కంటే కూడా ఆర్థిక పరిస్థితుల్లో రూపాయి వస్తుంది మనం వదిలేస్తే అన్నటువంటి కోణంలో వెళ్తుంది